Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీతో విజయమ్మ బంధం ఇక ఇలానే ఉండనుందా? వైఎస్ విజయమ్మ వైసీపీకి గౌరవ అధ్యక్షురాలు, దాంతోపాటుగా ఆమె తొలి ఎమ్మెల్యే. వైసీపీకి జగన్ తొలి ఎంపీగా ఎలా పార్లమెంట్లో అడుగుపెట్టారో, అలాగే ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన విజయమ్మ అసెంబ్లీలో అడుగుపెట్టి పార్టీకి రాజకీయ గుర్తింపు తెచ్చారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో ఆమె ఇచ్చిన స్పీచ్ కూడా ఆకట్టుకుంది. అయితే వైఎస్ విజయమ్మ పార్టీకి చాలా ఏళ్లుగా అండగా ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధికారులకు వచ్చాకనే ఆమె తెరచాటుకు పరిమితమయ్యారు. అయితే వైఎస్ఆర్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంతో ఆమె కూతురు వైపుగా మళ్లారు. ఆమె 2022లో జరిగిన వైసీపీ ప్లీనరీలో అయితే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ మరి తన గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాను కుమార్తెకు తోడుగా ఉండేందుకే ఈ విధంగా చేస్తున్నానని చెప్పారు. ఆ విధంగా తెలంగాణలో ఆమె షర్మిలతో కలిసి ప్రచారం నిర్వహించారు. అయితే షర్మిల తెలంగాణలోని తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మారారు. ఆ తర్వాత కొంత న్యూట్రల్గా విజయమ్మ కనిపించినా సరిగ్గా సార్వత్రిక ఎన్నికల సమయంలో కుమార్తెకు మద్దతుగా ఒక వీడియో క్లిప్ని వదిలారు. తన కుమార్తెను గెలిపించాలని అందులో ప్రజలను కోరారు. అదే సమయంలో మిగిలిన చోట్ల వైసీపీని గెలిపించాలని ఎక్కడా ప్రస్తావించకపోవడంతో అది కూటమికి అడ్వాంటేజ్గా మారింది, వైసీపీకి నష్టం కూడా చేసింది. రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ భారీగా దెబ్బతినడానికి ఆ వీడియో క్లిప్ చేసిన చెడు ఎంతో అని కూడా వైసీపీ నేతలు అంతర్మదనం చెందుతున్నారు. ఇదిలా ఉంటే విజయమ్మ షర్మిల ఇద్దరు వైసీపీకి చేడు చేశారని వైసీపీ సీనియర్ నేతలు తాజాగా ఆరోపణలు చేస్తున్నారు. ఇలా వారు బాహాటమై ఇలా తమ అభిప్రాయాలను కొండబద్దలు కొట్టడం వెనుక వైసీపీ అధినాయకత్వం ఆలోచనలు కూడా ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది అన్నదే వైసీపీ హైకమాండ్ ఆలోచనగా ఉంది. విజయమ్మ న్యూట్రల్గా ఉండడం కంటే అవసరమైన సందర్భాలలో కుమార్తె వైపే మొగ్గు చూపిస్తారన్నది తాజా ఎన్నికలలో తేలినందువల్ల ఆమెను కూడా రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తేనే తప్ప వైసీపీకి స్పష్టత రాదని అంటున్నారు. వైసీపీ క్యాడర్ సైతం విజయమ్మ షర్మిలకు అనుకూలంగా స్టాండ్ తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. దాంతోపాటు తల్లిని చెల్లెలను జగన్ దూరం పెట్టారని గత కొంతకాలంగా వైసీపీ మీద విమర్శలు ఉండనే ఉన్నాయి. దాని ఫలితాలు చూశారు. ఇంతకంటే వేరేగా వచ్చే నష్టమేమీ ఉండదని కూడా పార్టీ హైకమాండ్ భావిస్తోందని అంటున్నారు. దాంతో ఇక మీదట కుటుంబంలోని వారు ఎవరు వైసీపీకి కావాల్సిన వారు కాదు అన్న మెసేజ్ని పంపిస్తే అది జనంలోకి ఇప్పుడే వెళుతుందని, రేపటి రోజున విజయమ్మ కుమార్తెకు అనుకూలంగా ప్రచారం చేసినా ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంటుందని వైసీపీ భావిస్తోందట. మొత్తం మీద విజయమ్మను కూడా రాజకీయ ప్రత్యర్థిగా వైసీపీ చూస్తోందని అంటున్నారు. మరి వైఎస్ఆర్ ధర్మపత్నిగా విజయమ్మకు ఒక గౌరవం అభిమానం జనంలో ఉన్నాయి. ఆమె కనుక రానున్న రోజులలో ఓపెన్ అయి కుమార్తె వెంట తిరిగి కాంగ్రెస్ని గెలిపించండి అని పిలుపు ఇస్తే అది వైసీపీకి ఎంత మేరకు దెబ్బతీస్తుందన్న చర్చ కూడా ఉంది. అయితే జగన్ సీఎంగా ప్రతిపక్ష నేతగా ఏం చేశారన్న దాని మీదనే ఎప్పుడైనా జనాలు తీర్పిస్తారని, వారసత్వం చూసి కాదని పార్టీలో నేతల భావన అంటున్నారు. మొత్తానికి షర్మిలతో పాటు విజయమ్మను కూడా దూరం పెట్టాలని వైసీపీ అనుకుంటోందన్న ప్రచారం అయితే సాగుతోంది. అందులో భాగమే సీనియర్ నేతలు సంధిస్తున్న విమర్శలని అంటున్నారు.